యేసయ్యకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలం మన కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్య పాఠాన్ని మనం జాగ్రత్తగా అలకిద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను, గమనించండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? ప్రభు వాక్యాన్ని దీవించుగా. హల్లెలూయా. చక్కటి వాక్య భాగాన్ని ప్రభు మనకు ఉదయకాలం అనుగ్రహిస్తున్నారు. రాయబడిన మాట మనం చూస్తున్నాం, 4వ వచనం 5వ వచనం ఏముందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. చాలా చూడాలి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారు. మనమందరం కూడా నమ్మము అంటే ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి సమూహముతో మాట్లాడుతున్న మాటలు ఇది. రక్షింపబడిన వారికి వర్తించే మాటలు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారికి వర్తించే మాటలు, దేవుని ప్రజలతో దేవుడు చెప్తాడు తెలుసా, దేవుని వాక్యం ఏ శ్రవిస్తుందో తెలుసా. మరి మొదటి యోహాను పత్రికలో చూస్తున్నాం, ఇక్కడ యోహాను భక్తుడు చక్కగా రాస్తున్నాడు, దేవుని మూలముగా మన పుట్టి ఉన్నట్లయితే మనమందరం ఈ లోకాన్ని జయిస్తాము. దేవుని మూలంగా పుట్టినవాడు మనమందరం కూడా, తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాళ్ళమే. తల్లిదండ్రుల ద్వారా ప్రతి ఒక్కరి, భూమి మీద ప్రతి మనిషి, ప్రతి మానవుడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించిన వారే మనమందరం కూడా. అయితే దేవుని మీద ఒక వ్యక్తి ఎలా పుడతాడు? ఇలాగ మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనము జీవిస్తున్న కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించాడు. ఆయన నిజ దేవుడని, రక్షకుడని, లోక రక్షకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మన విశ్వాసం వచ్చి మన సొంత రక్షకుడు యేసుక్రీస్తు వారిని మనము స్వీకరించాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షకునిగా స్వీకరించామో ఆ దినమే మనం ఏమయ్యో తెలుసా, దేవుని కుమారులమయ్యాము, దేవుని కుమార్తెలమైనాము. హల్లెలూయా. దేవుని కుమారులము, దేవుని కుమార్తెలుగా మార్చబడ ఎప్పుడు క్రీస్తు యేసులో విశ్వాసం వచ్చినప్పుడు మనం దేవుని బిడ్డలుగా మారిపోయాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా అయితే అర్థం ఏంటి? దేవుని ద్వారా పుట్టిన వారం అని అర్థం, దేవుని మూలముగా పుట్టిన వారం అని అర్థం. కాబట్టి ఇప్పుడు మొదట మనం భౌతికంగా జన్మించాము తల్లిదండ్రుల ద్వారా, అయితే రెండవసారి మరలా జన్మించాము ఆత్మ మూలముగా క్రీస్తు విశ్వాసం వచ్చిన ద్వారా, ఆయన చెప్పినట్టుగా బాప్తిజం పొందడం ద్వారా, ఆత్మ ద్వారా, నీళ్ళ ద్వారా మనము జన్మించాము. ఇప్పుడు మనందరం కూడా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళమే. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంట, ఈ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించినట్టు అర్థం ఏంటి? లోకము అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? లోకాన్ని జయించడం అంటే ఒక దేశాన్ని ఒక దేశాన్ని జయించడం, ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని పోరాటం చేసి లేకంటే కొట్లాడి జయించడం కాదు. లోకాన్ని జయించడం అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల సమూహం లోకం అంటే ఇక్కడ అర్థం. దేవుని ఎరగని, దేవుని నమ్మని వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల సమూహమే లోకం అని అర్థం. అంటే మనం కూడా ఆ ప్రజల మధ్య ఉన్నాం, అంటే మనం కూడా ఈ లోకంలోనే ఉన్నాం. లోకం అంటే ఈ భూగ్రహం అని అనుకోవద్దండి, లోకం అంటే ఇది అర్థం. లోకం అంటే మనం ఇలాంటి ప్రజల మధ్య ఉన్నాము, ఈ ప్రజల మధ్య మనం జీవిస్తున్నాము, ఈ ప్రజలతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కనుక ఈ లోకాన్ని మనం జయించే వారంగా ఉండాలి. ఎవరు జయిస్తారంట? బైబిల్లో మనం చూసాము, దేవుని మూలముగా కూర్చున్న వారందరూ లోకాన్ని జయిస్తారు. అదే కదా మనం చూస్తున్నాం, మొదటి యోహాను 5వ అధ్యాయంలో చూస్తున్నాం, దేవుని మూలముగా కూర్చున్న వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము
మన విశ్వాసమే లోకాన్ని ఎలా జయించామంట? విశ్వాసము ద్వారా జయించామంట. దేని ద్వారా జయించావు లోకాన్ని? విశ్వాసం ద్వారా. ఎవరిలో విశ్వాసం ద్వారా? విశ్వాసం ఎన్నో రకాలు ఉన్నాయండి. విశ్వాసం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి విశ్వాసం ఉంచుతారు, దాన్ని విశ్వాసం అంటారు. కొంతమంది డబ్బు మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది మనుషుల మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది ఆచారాల మీద నమ్మకం ఉంచుతారు, మరి కొంతమంది వారు నమ్ముకున్నటువంటి జ్ఞానం మీద వారు విశ్వాసం ఉంచుతారు, కొంతమంది వారికి ఉన్న చదువు మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది వారికి వ్యాపారం మీద నమ్మిక ఉంచుతారు, కొంతమంది వారికి ఉన్న ఉద్యోగం మీద నమ్మిక ఉంచుతారు, కొంతమంది పై అధికారుల మీద విశ్వాసం ఉంచుతారు, మరి కొంతమంది రాజకీయ నాయకుల మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది వారి బిడ్డల మీద విశ్వాసం ఉంచుతారు, మరి కొంతమంది వారి జీవిత భాగస్వామి మీద విశ్వాసం ఉంచుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. ప్రతి మనిషిలో కూడా విశ్వాసం ఉంటుంది. అయితే ఆ విశ్వాసము ఎవరి మీద ఉంది అనేది మొదట క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాము, లోకాన్ని జయించే విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అనేకుల మీద విశ్వాసం ఉంచడం అది కాదండి. ఏమిటి ఆ విశ్వాసం అంటే అక్కడ మనం చూస్తున్నాము ఐదు వచనం చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు, అంటే క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు లోకాన్ని జయిస్తారు. డబ్బు మీద నమ్మకం ఉంచిన వారు కాదు కానీ, మనుషుల మీద నమ్మకం ఉంచిన వారు కాదు కానీ, అధికారుల మీద నమ్మకం ఉంచిన వారు కాదు కానీ, ఆచారాల మీద, మతాల మీద, కులాల మీద, వర్గాల మీద నమ్మిక ఉంచేవారు కాదు కానీ, యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయిస్తారు. కాబట్టి క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మనం ఎటువంటి పరిపూర్ణతలోకి రావాలి, ఇలాంటి అదుపులోకి మనం రావాలని దేవుడు వాటిని మనకు నేర్పిస్తా ఉంది. కాబట్టి నీ విశ్వాసం ఎవరిలో? మనం అందరూ చెప్తాం ఇక్కడ, ఎందుకంటే దేవుని ఆలయంలో వచ్చాం కాబట్టి, క్రైస్తవులమే కాబట్టి, ప్రభు నమ్ముకున్న వారమే కాబట్టి వెంటనే మా విశ్వాసం యేసులోనే అని ఇక్కడ చెప్తాం. మంచిదే, కానీ నీ గుండెల మీద చేయచ్చు నిజంగా నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? యేసే నమ్ముకున్నావు, రక్షింపబడ్డ అది కాదని చెప్పట్లేదు, అది కాదని చెప్పట్లేదు. మీరంతా మనంతా యేసే నమ్ముకున్న వాళ్ళమే, కానీ నీ విశ్వాసం యొక్క మొదటి స్థాయి లేక మొదటి స్థానం ఎక్కడుందో గమనించారా? మొదటి స్టెప్, విశ్వాసంలో మొదటి స్థానం లేక మొదటి మెట్టు లేక విశ్వాసంలో ప్రథమమైన ప్రాముఖ్యత స్థానం ఎవరికి ఇచ్చినా? నిజంగా ఏసేకి ఇచ్చామా? ఏసేను నమ్ముకోలేదు నేను చెప్పట్లేదు, నమ్ముకున్నాం. కానీ ఏ నమ్మకం అది? మొదటి నమ్మకమా, రెండవ నమ్మకమా, మూడవ నమ్మకం? అంటే మొదటిగా ఫలానా వ్యక్తిని నమ్మి ఆ తర్వాత ఏసే నమ్ముకున్నాను, మొదటి నేను డబ్బు నమ్ముకున్నాను తర్వాత యేసు ప్రభువులో విశ్వాసం, మొదటి నేను నాకున్నటువంటి జనాంగం మీద నమ్మకం ఉంచాను ఆ తర్వాత యేసు మీద నమ్మకం. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు చెప్పిన వాళ్ళు కూడా తమ్ము తమ్ము మోసం చేసుకుంటున్నారు. ఎట్లా తెలుసా? ఏసై నమ్ముకున్నాము, ఏసైనా విశ్వాసం ఉంచామో చెప్తారు, కానీ వారి మొదటి విశ్వాసము కొంతమంది వారికి నా ధనం మీద ఉంచుతారు. నాకేమండి డబ్బు ఉంది, నేనేమన్నా చేస్తాను. అంటే నీ విశ్వాసం ఎక్కడ ఉంది? నీ ధనం మీద ఉంది, ఏసై మీద లేదు. నిజంగా ఏసై మీద ఉంటే ఏసై నాతో ఉన్నాడు అని చేస్తాడు. ఈ కొన్ని కోట్లు ఉన్నా కూడా ఏమంటాడంటే ఆ ఏసే ఉన్నాడు ఆయన చేస్తాడు అనే మాట వస్తుంది, కానీ నాకేం డబ్బు ఉంది. కొంతమంది నాకు మంచి ఉద్యోగం ఉందండి, ఉద్యోగంతో నాకేమి ఇబ్బంది లేదు. ఏసే ఉంటే నాకు ఇబ్బంది లేదని చెప్పట్లేదు, నాకు ఉద్యోగం ఉంటే, నా ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఉంది కాబట్టి నాకేమి ఇబ్బంది లేదండి, నా కుటుంబానికి ఏమి ఇబ్బంది లేదండి అంటే వారి విశ్వాసం దేని మీద? వారి ఉద్యోగం. కొంతమంది వ్యాపారం నాకే సూపర్ వ్యాపారం, బిజినెస్ స్టేట్ వైడ్గా ఉంది, నేషనల్ వైడ్గా ఉంది నాకు బిజినెస్. ఎక్కడ మా బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్ మాది. మాకేమిటి? తరతరాలు హ్యాపీగా ఉంటాం మరి బిజినెస్ మీద ఫెయిత్. కొంతమంది మాకేమండి
మా కులం మమ్మల్ని కాపాడుకుంటుంది. కులం మీద విశ్వాసం. సేవకులు సైతం ఇలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? ఒక దగ్గర ఒక సేవకుడు ఇలా అన్నాడంట, ఒక వ్యక్తిని చర్చికి రమ్మడానికి ఇలా పిలుస్తున్నాడు ఆయన. మామూలుగా మన చర్చికి ఎలా పిలుస్తామండి? చర్చికి అయ్యా, మంచిదయ్యా, దేవుడు మాట్లాడిందయ్యా, నీకు ఆశీర్వదించబడతావు, నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది అని చెప్తారు చర్చికి పిలిచేటప్పుడు. ఇలా చెప్తాం ఏమన్నాయినా, అది వాస్తవం కూడా. లేదా ఒక విశ్వాసీ అయ్యి కూడా చర్చికి రాకుండా అడ్డు తిరుగుతున్నాడు. ఏమో చర్చికి వెళ్ళకుండా అడ్డు తిరుగుతున్నావు ఏంటి? చర్చికి రావచ్చు కదా, నీకు ఎక్కడ ఇష్టమో ఆ చర్చికి కూర్చో అని చెప్పడం కూడా సబబే, తప్పేం కదా. ఒక సేవకుడు ఎలా చెప్పాడు అంట, ఒక విశ్వాసం అంటున్నాడు, అన్నిటితో కాదు విశ్వాసంతో, ఇదిగో నువ్వు మా సంఘానికి వస్తే నీకు కులం సపోర్ట్ ఉంటుంది. ఏం సపోర్ట్ అంట? ఏమండి నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు మాట్లాడేది నిజంగా ఒక సేవకుడు పలకాల్సిన మాట అయినా కులం సపోర్ట్ అంట. ఏసే సపోర్ట్ కాదు, నువ్వు ఇక్కడికి వస్తే కులం సపోర్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు వారి విశ్వాసం దేంట్లో ఉందని అర్థం అవుతుంది? క్రీస్తులో లేదు, వారి యొక్క విశ్వాసం కులములో ఉంది, వారి మతములో ఉంది విశ్వాసం. కులములో మతములో ఉద్యోగంలో వ్యాపారంలో డబ్బులో బంధువుల్లో కాదని మన విశ్వాసం వచ్చాల్సింది. ప్రభువైన యేసు క్రీస్తులో నీ మొదటి విశ్వాసం ఉండాలి, అప్పుడే లోకాన్ని జయించగలుగుతాం. ఒకసారి పరీక్షించుకో, మన లోకంలో ఉన్నాం, లోకాన్ని జయించే అనుభవం ఉన్నామా, లేకపోతే లోకంలో ఓడిపోయే పరిస్థితులు ఉన్నామా, లేక లోకంతో కలిసిపోయి జీవించే అనుభవం ఉన్నామా, లోకాన్ని మనం జయించలేకపోతున్నాము అంటే మన విశ్వాసంలో పొరపాటు ఉంది. కానీ మనందరం ఒక భ్రమలో ఉంటాం అనమాట, నేసే నమ్ముతున్నాను, నేను వేసే విశ్వాసం ఇచ్చాను. నిజమే, నువ్వు నమ్మలేదని మరలా చెప్తా, నువ్వు నమ్మలేదని చెప్పడం లేదు, నువ్వు నమ్మావు. కానీ మొదటి విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం యేసయ్యలో ఉందా వేరే దాని మీద ఉందా అని పరీక్షించుకో. అలా పరీక్షించుకుంటే చెల్లెడు పట్టినట్టుగా అంటే ఈ అంతమంది కింద పడిపోతారు. చెల్లెడు కనబడితే, అందుకని బైబిల్ ఒక మాట ఉంది, దేవుని చేతిలో చేట ఆయన చేతిలో ఉందంట. ఏముంది? యేసయ్య చేతిలో చేట. చేటతో ఏం చేస్తారు? చెల్లుతారు కదా, చెల్లుతారు. ఇప్పుడు చాటలు ఎవరు వాడటం లేదు పెద్దగా, పురాతన కాలం చాటలు వాడేవాళ్ళు చాలా ఇళ్లలో, ఇప్పుడు కూడా ఉంటాయి చాటలు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ధాన్యాలు కానీ బియ్యం కానీ ఆ చాట వేసుకొని దాన్ని చిరుగుతారు. ఇట్టా 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 అంటే ఏమవుతుంది? అది పొట్టంతా ముందుకు వచ్చేస్తుంది, అంతే కదమ్మా, పొట్టంతా ముందుకు వస్తుంది, గట్టి అన్ని వెనక్కి వచ్చేస్తాయి. ఆ పొట్టంతా ఏం చేస్తారు? చేస్తారు మిగతా ఊదేస్తారు. అలాగా మన విశ్వాస జీవితాన్ని యేసుప్రభు వారి కొరసాలలో చేటలు చెరిగినట్టుగా చెరుగుతాడు. అప్పుడు మనం నిజంగా ఆయనలో విశ్వాసం వచ్చిన వారైతే ఆ చేటలు నిలుచుంటాము. ఉత్పత్తి విశ్వాసం అనుకో, అంటే పైకి మాత్రం యేసయ్యలో నమ్మకం ఉంచాం అని చెప్పుకుంటూనే ఎవరెవరి మీదో నమ్మకం ఉంచుకొని ఉంటారు. అది పెద్ద పొరపాటు. అలాంటి వాళ్ళందరూ కూడా పొట్టులాగా ఒకరోజు ఎగిరిపోతారండి. ఎవరు వీళ్ళందరూ ఎగిరిపోయేవాళ్ళు? అన్యుల గురించి మాట్లాడటం లేదు. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు కావచ్చు, వారి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి నీ విశ్వాసం ఎవరిలో ఉంచున్నాం ప్రశ్నించుకోవచ్చు. మోసపోవద్దు, భ్రమలో ఉండవద్దు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ విశ్వాసం ఎవరి మీద దేంట్లో ఉంది. అయితే లోకాన్ని జయించే వారు ఎవరంటే క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు లోకాన్ని జయిస్తారు. ప్రభుకు మహిమ కలుగురు కదా. ఇంకా ఇంతకీ లోకంలో ఏముందో అది కూడా బైబిల్లో చక్కగా రాయబడింది. ఇదే మొదటి యోహాన పత్రికలో చూడొచ్చు మనం, 2:16 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డబ్బమును తండ్రి వలన వచ్చినవి కావు. లోక సంబంధమైన లోకములు ఏమదంట? శరీరాశ ఉందంట, నేత్రాశ ఉందంట, జీవపు డబ్బు ఉందంట. ఈ లోకములు ఎలా ఉండేది అంటే ఈ లోకస్తుల్లో ప్రజల్లో
దేవుని ఎరగని ప్రజల్లో ప్రాముఖ్యంగా ఈ మూడు ఉంటాయండి. ప్రాముఖ్యంగా ఏముంటాయంటే ఈ మూడు, శరీరాశ, నిద్రాశ, జీవక్రమం. ఏ కోణం నుంచి వెళ్ళినా నీకు ఈ మూడు పేజీ ఒకటి దొరకండి. పదివేల విషయాలు ఉన్నా కూడా వాళ్ళకి వెనక్కి వెళ్ళగా 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 ఈ మూడు పేజీ ఒకటి దొరకండి. ఈ లోపల ఏముంది అంటే దాంట్లో శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపడము, ఈ మూడు ఉన్నాయి. లోకములు అనగా లోకస్తుల్లో అయితే వాటి మనం ఈ లోకంలో ఉన్నాం, ఆ ప్రజల మధ్య ఉన్నాం. వాళ్ళైతే వాటిని జయించలేకపోతున్నారు, మనమైతే వాటిని జయించాలి. ఎవరు జయిస్తారంటే క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ద్వారా జయిస్తామండి, వరకునే కాదు అది. అయితే మనకు కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అపజయం పాలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు విశ్వాసం లేనప్పుడు క్రీస్తు యేసులో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటేనే మనం జయించగలం. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఓడిపోయే ప్రమాదం ఉంది. లోకంలో శరీరాశలో మనం పడిపోతాం, లేక నేత్రాశలో పడిపోతాం, లేదా జీవము డమ్మో పడిపోతాం. జయించే వారికి ఉండాలి బైబిల్ చెప్తుంది. జయించాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసం ఎవరి మీద ఉందో, దేనిలో ఉందో పరీక్షించుకోవాలి. ఇంకా భ్రమలో ఉండవద్దు. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక రోజు చేటలో వేసి చెరిగినట్టుగా ఏసే మనం చెరుగుతాడు. మనం నిలుస్తామా ఎగిరిపోతామా చూడాలి. గట్టి గింజలైతే నిలబడతాం, పొట్టు లాంటి వాళ్ళమైతే ఎగిరిపోతాం. ఈ మాట మర్చిపోదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయమే. ఇప్పుడు నేను చెప్పడం మీరు వినడం గొప్ప విషయం కాదు, నేను చెప్పడం గొప్ప విషయం కాదు, మీరు వినడం గొప్ప విషయం కాదు. వ్యక్తిగతంగా ఎవరైతే వారికి వారు ప్రశ్నించుకుంటారో, నేను నిలబడే స్థితిలో ఉన్నానా ఎగిరిపోయే స్థితిలో ఉన్నా. కాబట్టి ఈరోజు యేసు ప్రభువు ఉన్న వారందరూ కూడా ఇప్పుడు పరలోకంలో ఉంటారని గ్యారంటీ లేదు. ఇందా ఎందుకంటే ఈ యాత్రలో ఎంతో మంది మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాస వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకున్న వారే పరలోక రాజులు అడుగు పెడతారు. మధ్యలో ఎంతమంది అండి, ఎంతమంది? మీరు ఇక్కడ 2001 సెప్టెంబర్ మాసంలో సువార్త పరిచయ ప్రాంతంలో ఆరంభించినప్పుడు ఆరంభంలో భలే జనాలు వచ్చేవారండి, భలే జనాలు వచ్చారు. అది ఆశ్చర్యంగా అనేది, సంతోషంగా అనేది, వారం వారం వస్తానన్నారు బాగా జనాలు. తీరా కొంతకాలం గడిచిన తర్వాత మెల్లమెల్లగా 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 ఒక్కొక్కరికి ఆగిపోతా ఉన్నా. కొంతకాలానికి సంఘం ఆరంభింపబడింది. ఈరోజు ఈ సంఘం ఇలా కొనసాగింపబడుతుంది. ఆ రోజు ఆరంభంలో సువార్త పరిచయం ఆరంభించినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? సంఘాన్ని ఆరంభించిన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? ఎవరో అయితే ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అంటే మిగిలిన ఉంటే ఎక్కడ? ఎంతో మంది వచ్చారు చర్చ, ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓ ఈ సంఘానికి వస్తూ ఆగిపోయి మరొక సంఘానికి వెళ్ళిపోయి క్రీస్తులో నిలబడిందో అది వేరే విషయం, సంతోషమే. అస్సలే లోకంలో వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి, సంఘాన్ని నుంచి మరొక సంఘానికి వెళ్ళేంత మాత్రమే పెద్ద బాధపడ్డు. ఎందుకంటే వాళ్ళు ప్రభువును విడిచిపెట్టలేదు. అంటే అది సంతోషం ఏంటంటే ప్రభువును వదలకుండా నా చాలు, నా ఉద్దేశం అది. కానీ ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ప్రభు ఏ సంఘానికి అప్పగించాడో ఆ సంఘానికి నమ్మకంగా ఉండాలి. ఏ కాపరికి అప్పగించాడో కాపరి కూడా నమ్మకంగా ఉండాలి. ఓకే, ఒకటి కొన్ని పరిస్థితుల వల్ల సంఘాలు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అదైనా పర్వాలేదు. కానీ పూర్తిగా ఏసైనా వదిలేసే పరిస్థితి ఉంటుంది మనం, అది దారుణం. ఏసైనా వదిలేసేవాళ్ళు ఎలా ఉందా? వదిలేసే వాళ్ళు ఎంతో మంది. కనుక ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని శ్వాసమంత వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. విశ్వాసం ద్వారా మాత్రమే ఈ లోకాన్ని మనం జయించగలం.
ఎవరో విశ్వాస ద్వారా అంటే ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో మొదటి విశ్వాసాన్ని క్రీస్తు యేసులో ఉంచుతారో వారు మాత్రమే లోకాన్ని జయించగలుగుతారు. ఈ లోకాన్ని జయించడం ఈ లోకంలో పెద్ద పొజిషన్లోకి రావడం కాదండి. నువ్వు ఈ లోకాన్ని జయించావా లేదా అన్నది అది నీకు తెలుస్తుంది, దేవునికి మాత్రమే తెలుస్తుంది. లోకాన్ని జయించడం ఈ లోకంలో ఏదో పెద్ద పొజిషన్లోకి రావడం కాదు, అది అది వేరే విషయం. అది వేరే విషయం. కొంతమంది గొప్పవాళ్ళు కావచ్చు, కొంతమంది గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కొంతమంది కోట్లకు అధిపతి కావచ్చు, కొంతమంది సచ్చేదాకా దరిద్రులు ప్రతి చనిపోవచ్చు, అది వేరే విషయం అండి. దానికి దీనికి సంబంధం లేదు. ఒక వ్యక్తి లోకంలో గొప్పవాడు గొప్పగా అభివృద్ధి చెందిన మాత్రాన అతను లోకాన్ని జయించలేడు కాదు, దానికి దీనికి సంబంధం లేదు. అది వేరే విషయం, ఇది వేరే విషయం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడు. ఇప్పటికి కూడా చాలా మంది దేవుని ప్రజలు యేసయ్య విశ్వాసం ఇచ్చామని చెప్పి వారి విశ్వాసం ఎక్కడెక్కడో ఉంచుతారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఏది చెప్తే అందులో నమ్మి ఉంచుతారు. మళ్ళీ మేము యేసయ్య నమ్ముకున్న వాళ్ళమే అంటారు. ఏమో యేసయ్య నమ్ముకున్న వాళ్ళమే. ఒక విశ్వాసి కంట తరచుగా ఒడు నొప్పి వచ్చేదంట ఒక ఆమెకి. వాళ్ళంతా నొప్పులు అంట. ఆమె మనకు విశ్వాసాన్ని నా కోసం బాగా ప్రార్థన చేయి, ఈ ఒళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకసారి తగ్గుతుంది ఒకసారి తగ్గటం లేదు, ఏంటైంది ఏంటి నాకు ఈ బాధ అని అంటుందండి. అప్పుడు ఒక విశ్వాసం అంటుంది, ఊరికి ప్రార్థన ప్రార్థన అనకపోతే వెళ్ళి దిష్టి తీర్చుకోకూడదా, ఒళ్ళు నొప్పులు పోతాయి, దిష్టి తీర్చు. విశ్వాసే చెప్తుంది, ఇప్పుడు విశ్వాసే అంటే అన్ని జనులు దిష్టి తీయించుకుంటారు. దిష్టి మాకడం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేది, రాలేదు దిష్టి తీస్తాను అని ఉప్పు పీవు తీసుకొని కుడివైపు మూడు సార్లు ఎడవైపు మూడు సార్లు చుట్టి పైనుంచి కింద రుద్ది తుత్తుతో ఊహించి బయట వేసి ఎప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు అన్యులుగా ఉన్నప్పుడు చేసాం మేము కూడా. కానీ ఈరోజు బాధ ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకొని కూడా దిష్టి తీయించుకోవడాలు చెప్పినాను ఇచ్చి వాళ్ళు వచ్చారు చేసి వచ్చి ఆ వచ్చింది లోపల పబ్బక చెప్పినాలు చూడాలి, నా భార్య ఎదురుకు రావాలి, నా భర్త ఎదురుకు రావాలి, భార్య ఎదురు వచ్చిందనుకో లాభం వచ్చింది అనుకోండి, వాళ్ళు వచ్చావు నాకు మళ్ళీ లాభం వచ్చింది అది నష్టం వచ్చి వచ్చాను ఎదురు అంత నష్టమే ఎదురుపోకండి, మిమ్మల్ని తిట్టుకుంటారు తర్వాత అలాంటివి ఏం లేవు. కానీ అక్కడ ఏం జరిగిందా దాన్ని నువ్వే కావాలి అనుకుంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన అబ్బా ఎదురు వచ్చిందా ఏం తిట్టుకుందో ఏం తిట్టుకుందో మనసులో ఎదురు వచ్చింది అది రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. అవసరమైందా దేవుని బిడ్డలకి ప్రార్థన చేసుకుని ఏసయ్య నేను బయటకు వెళ్తున్నాను ఏసయ్య లేసే తోడు కావచ్చు ఇవి నాకు తోడు రా ఏసయ్య అది ఏసయ్య తోడు వెంట పెట్టుకొని వెళ్ళాలి. కానీ వాళ్ళ దగ్గర వస్తే ఏదో నీకు ఒరిగి రాదు, వీళ్ళు ఎవరు వస్తే నీకు వచ్చి పైన ఊడి పడదు. ఎవరు చేసే పనులు అన్యులు అన్యులు చేసే పనులు నువ్వు చేస్తున్నావు అంటే నీ విశ్వాసం ఎక్కడ ఉంది? క్రీస్తు విశ్వాసం వచ్చితే ఈ పని నువ్వు చెయ్యవు. వాళ్ళ దగ్గర ఎప్పుడు దెయ్యాలు ఉంటాయండి, అది వాస్తవం నేను చెప్తున్నా 100%. నువ్వు దేవుని నమ్ముకొని ఇలాంటి నమ్మకము నువ్వు యేసయ్యలో నమ్మకం ఉంచకుండా వేటి వేటిలో నువ్వు నమ్మకం ఉంచితే నీ పక్కన యేసు ప్రభు ఉండడు, సైతాన్ నిలబడుతుంది. ఇది 100% ఇది. ఎందుకంటే నువ్వు చేసింది నీకు మాత్రం తెలుసు అనుకుంటున్నావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, భాషకు తెలియదు అనుకుంటావు, తెలియకపోయినా పర్వాలా సేవకునికి ఇంకో విశ్వాసం తెలియకపోయినా పర్వాలా, నువ్వు చేసింది దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేస్తున్నది సైతాను కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడికి ఇష్టమని చేసి దేవుడు నీ పక్కన ఉంటాడు, సైతానికి ఇష్టమని చేసి సైతాన్ ఉంటాడు, అంతే. దాని ఇంకేముంది, ఇది పెద్ద విషయమేం కాదు. దేవుడికి నచ్చింది చేసి దేవుడు ఉంటాడు, సైతానికి ఇష్టమని చేసి సైతాన్ ఉంటాడు.
నీ పక్కనే ఎవరు ఉండాలో నువ్వు కోరుకో, అది నీ నీ చేతిలో ఉన్నది. అప్పుడు ఈరోజు ఉదయకాలం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, నీ విశ్వాసం క్రీస్తులో ఉంచితేనే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు. నువ్వు లోకానికి ప్రత్యేకింపబడిన వ్యక్తివి నువ్వు. దేవుడు నిన్ను లోకంలో ప్రత్యేకపరిచాడు, ఇంకా పనికి మాలని చేయడానికి కాదు దేవుడు పిలిచింది, ఆ వ్యర్థమైన ఆర్చించడానికి దేవుడిని పిలిచింది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి ఆయన కోసం, అందుకు దేవుడు నేను ఎన్నుకునింది. అంతేగాని అంత నీ ఇష్ట ప్రకారం చేసుకొని అంతా నీ ఇష్ట ప్రకారం చేస్తూ దేవుడు మాత్రం నీ తోడు ఉండాలంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఏం ఇచ్చాడండి? ఒక గ్రంథం ఇచ్చాడు. ఏంటి గ్రంథం? పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం, బైబిల్. దీంట్లో ఏముంటుంది? దేవుని మాటలు ఉంటాయి. ఆయన ప్రజలైన మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉంటే పరలోకానికి వెళ్తామో, ఎలా ఉంటే నరకానికి వెళ్ళిపోతామో మొత్తం బైబిల్లో ఉంది. దాన్ని మనము తెలుసుకొని అలా జీవించాలి. అందుకే గ్రంథం. నీ సొంత ఆలోచన చొప్పున నువ్వు చేసావంటే బైబిల్ ఒక మాట ఉంది, ప్రతివాడు తనకు నచ్చిన మార్గంలోకి వెళ్తాడంట. తన ఎదుట ఉన్నటువంటి తనకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చివరికి ఏమవుతాడంట? మరి మరణానికి గురవుతారంట. మరణానికి గురవుతారు అంటే ప్రమాదంలో పడిపోతారు. నచ్చిన మార్గం మొదలు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. బైబిల్లో ఇలా ఉందమ్మా, ఇలా ఉందమ్మా, అలా చేయకూడదు అంటే లేదు లేదు, అలా కాదు, ఇలా కాదు. వాళ్ళ సంబంధం వద్దు తల్లి, వాళ్ళ అన్యులమ్మా. అయ్యో చాలా మంచి వాళ్ళండి, నా బిడ్డ సుఖపడిపోతుందండి అక్కడ ఇస్తే. అబ్బాయికి నెలకి 100,000 రూపాయలండి జీతం. ఎక్కడ వదులుకుంటాం అబ్బాయిని? అబ్బాయికి పెద్ద బిల్డింగ్ ఉంది, ఎలా వదులుకుంటాం సంబంధాన్ని? అబ్బాయికి చాలా ఫ్లాట్లు ఉన్నాయి, ఎలా వదులుకుంటాం? అబ్బాయికి ఒక్క చెట్టు అలవాటు లేదండి, అది దేవుడు నమ్ముకోలేదు. ఒక్కటి తప్పనించి తర్వాత సూపర్ అన్యులే కానీ సూపర్. మా అమ్మాయి గట్టిగా ఉంది దేవుల్లో. పెళ్లి చేసామనుకో అబ్బాయిని కూడా మార్చుకుంటుంది. ఈ మాటలు విని విని చెవుల్లో 20 సంవత్సరాలుగా విని విని చెప్పి చెప్పి ఇంక వినదలుచుకోవాలి, చెప్పదలుచుకోవాలి ఎవరికి. ఎందుకంటే మన చెప్పిన వాళ్ళు చేయరు, వాళ్ళు మనం చెప్పిన వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ కంటి ముందు అలా కనిపిస్తారన్నమాట. అంటే అప్పట్లో అబ్రహాము లోతు ఉన్నప్పుడు లోతంట ఆ సోదొమ గొమొర్ర పట్టణం చూసి అబ్బా అనుకున్నట్ట, సూపర్ గా ఉందంట సోదొమ గొమొర్ర. అది ఎందుకని అక్కడికి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు. ఇప్పుడు ప్రజలు దేవుని బిడ్డలు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తమా కాదా, కాదు. జగ ఉంది, బిల్డింగ్ ఉంది, చాలా డబ్బు ఉంది, అన్ని లేదండి, మారిపోతాం. మార్చేస్తుంది నా కూతురు, మార్చలా నువ్వు మారిపోయింది. నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి సినిమాలు చర్చికి వచ్చామని సినిమాలకు వచ్చారు. చర్చికి ఆయన తీసుకురాలా, ఇవే ఆయనతో పాటు సినిమాకి వెళ్ళింది. మొదట ఏమనుకుంది ఆమె కూతురు, అమ్మాయి కూడా ఏమనుకుంది? ఆయన చెప్పినట్టు నేను చేస్తేనే కదా, రేపు నేను చెప్పినట్టు ఆయన చేస్తాడు కాబట్టి ఆయన సినిమాకి పిలిచినప్పుడు నేను సినిమాకి వెళ్తే రేపు నేను చర్చికి పిలిచే ఆయన చర్చికి వస్తాడు. ఎంత సైతానిక జ్ఞానం అండి, సైతానిక జ్ఞానం. సరే ఒక వ్యక్తి చర్చికి నడిపించారు, తాగుబోతుడు నేను తాగేదా? వాడు బాషాపు పిలుస్తాడు నన్ను, నేను బాషాపుకి వెళ్తే నేను చర్చికి పిలిస్తే ఆయన వస్తాడని చెప్పి నేను బాషాపుకి వెళ్తాను. నేను అది ఎట్టంతమండి, ఆయన రాని రాకపోయినా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పిలుస్తాము, వస్తే ఓకే, రాకపోతే ఏం చేసి వదిలే సంతే. కానీ నువ్వు చర్చికి రావాలి, నీతో పాటు నేను ఎట్లా బాషాపుకి వస్తాను? రాదు కదా. అలాగే ఆ ఈమె అనుకుంటుంది, నేను మళ్ళీ చర్చికి రావాలంటే కొందరు ఆయన పొంద నేను సినిమాలకి ఇంకెక్కడ పిలిచి అక్కడికి పోదామని ఆ తర్వాత ఏమంటుంది అలా అనుకుంటుంది. కాబట్టి ఈమె చర్చి మానేస్తుంది, కానీ ఆయన సినిమా మానడు, ఈమె రక్షణ కోల్పోతుంది, ఆయన రక్షణ పొందడు. కొంతకాలానికి వారి జీవితంలో జరిగింది ఏంటంటే చాలా మంది జీవితాలు తర్వాత వచ్చి అంటారు, పాస్టర్ గారు
మీరు చెప్తానే ఉన్నారు అంటే మీరు చెప్తానే ఉన్నారు నేనే విన్నా మేమే మాట విన్నా మా బుద్ధి ఎలాంటిది ఇలాంటిది ఎంతమంది చెప్పేద్దసలాంటి మాటలు చెప్పినప్పుడు ఏంటో బాగా దెబ్బ తినేసి మా అమ్మాయిని నలుగురు విశేషమయ్యా అప్పు అప్పుడు అలా చెప్పలేదే అప్పుడు అలా చెప్పలేదే అబ్బాయి సూపర్ బిల్డింగ్ ఉద్యోగం కారు ఏసీ బంగ్లా స్థలాలు ఇప్పుడేంది నరకం వేసానంటున్నావు నరకం వేసామే మా అమ్మాయిని దేవుని మాట వినకుండా వాక్యానికి వ్యతిరేకంగా నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తే నీకు అది స్వర్గంలా కనిపించినా చివరికి ఉండేది నరకం నీకు స్వర్గంలా కనిపించవచ్చు మొదట తీరాదల వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అయ్యయ్యో ఇది స్వర్గం కాదు ఇది నరకము పిల్లలు కాకుండా ఒక పేదవాడు ఒక మంచి విశ్వాసం చేసుకున్నా నా జీవితం ముప్పట్ల తినకపోయినా ఒక పూట తిన్నా హ్యాపీగా ఉండేది ఈరోజు క్షణ క్షణం నరకం అనిపిస్తున్నా నా కూతురు నరకం అనిపిస్తుంది ఇదిదా నీకు తెలుసు నువ్వు చేయకూడదని వాక్యంలో తెలుసు ఒక అవిశ్వాసికి విశ్వాసిని వివాహం చేయకూడదని నీకు తెలుసు దేవుడు నమ్ముకున్న వారు దేవుడు నమ్ముకున్న వారిని వివాహం చేసుకుని నీకు తెలుసు అయినా నీ సొంత జ్ఞానం అది సొంత జ్ఞానం కాదండి ఓయ్ ఇంకోటి కూడా చెప్పవచ్చు దాన్ని అత్యాశ దురాశ దురాశ నీలోకి వచ్చింది అత్యాశ నీలోకి వచ్చింది వచ్చి నీ గుంట నువ్వే తోతున్నావు మళ్ళీ ఏమంటావు ఆ దేవుడు ఎలా కాపాడొచ్చుగా నువ్వు ఆ దేవుడు మాట విన్నావా కాపాడడానికి దేవుడు అంటే చెప్తావు నేర్పు ముందుకు వచ్చి చెప్తాను చెప్పినా వినవు చెప్పినా వినవు సంపత్తి అలాగే వద్దమ్మా ఆ వ్యక్తిని చేసుకోవద్దమ్మా పెళ్లి చేసుకోవద్దమ్మా తల్లి వద్దమ్మా నీకు సిక్కాదు తల్లి అయ్యయ్యో పల్లే వారండి మీరు తెలీదు బాగా పెళ్ళి అయితే వాయించుకుంటుంది రోజు నువ్వు చెప్తానే ఉన్నారు నేను మాట ఎలాగో ఎలాగో ఇప్పుడు చెప్పే ఎలాగో ఇదేనా చీర నచ్చకపోతే ఇచ్చేసేదానికి చీర నువ్వు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్స్చేంజ్ అయితే పక్కన వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇది అంటే కుదరదే కుదరదా చీరను మార్చినట్టుగా జీవితంలో జీవిత భాగస్వామి మార్చుకోలేవుగా ఇదొద్దు చీ అది వద్దని వాళ్ళ ఫారిన్ కంట్రోల్ లేదు వాళ్ళకైతే ఆ విధానం ఉంది ఫారిన్లో మార్చుకుంటా పోతారు ఎవరు భార్య వచ్చేవారికి ఎవరు భర్తో తెలియదు ఎవరికి ఎవరి పిల్లలు ఉంటారో ఎవరి పిల్లల దగ్గర ఎవరి దగ్గర ఉంటారో అందుకని అక్కడ పెద్దగా మనలాగా ప్రేమభిమానులు ఉండవు ఎందుకంటే మారిపోతూ ఉంటారు ఈ సమస్య డాడీగా ఉంటే చూసి ఇంకొక ఆయన డాడీ ఉంటే అతను ఇంకొక మమ్మీగా వస్తుంది చివరికి ఎవరు మమ్మీగా ఉండదు ఎవరు డాడీ ఉంటే అర్థం కాదు ఎవరి దగ్గర వస్తుంటే వాళ్ళ దగ్గర పెరగాలంటారు వీళ్ళు మైండ్ మారిపోతుంది మోటలు ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా మనిషి దేవుని యొక్క నిర్ణయించిన ఆ గ్రంథము చొప్పున చెప్పిన మాట చొప్పున జీవించక వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తుదకు ఏమవుతుందంటే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు అయితే మనం క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారమైతే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యేసయ్యలో నమ్మిక ఉంచిన వారు ఆ ఇచ్చిన గ్రంథాన్ని ఫాలో అవుతారు సొంత ఆలోచన ఎందుకు రావండి నాకు రావు సొంత ఆలోచనలు నీకే కాదు నాకు వస్తాయి అయ్యి నేను చేయగలనా ప్రతి విషయంలో నాకు కూడా సొంత ఆలోచన నేను మనిషిని కాబట్టి నాకు 10,000 ఆలోచనలు వస్తాయి మీకు వచ్చాయి కానీ ఏం చేయాలి కుదరదు ఏం చేయాలి ఇందులో ఉన్నదే చేయాలి ఇందులో ఏమో తెలుసుకోవాలి ఒక పని చేయకూడదు నేను చేయవచ్చా చేయకూడదా ఇది కరెక్ట్ కాదా ఒక అతను వచ్చాడు భ్రాంతి షాపులో పని వచ్చింది పాస్టర్ గారు చాలా కాలం పని లేదు అతను చాలా కాలం పని లేదండి పని లేకుండా తిరుగుతామన్నాడు తిరిగిన తర్వాత ఆయనకు ఎవరో ఒకరు చెప్పారంట నీకు బ్రాంతి షాపులో క్యాషియర్గా పనిస్తాము అని చెప్పారు ఆయన ఎంత ఆకడు కూర్చుంటాడు ఆయన వచ్చి అడిగాడు అయ్యా బ్రాంతి షాపులో పని వచ్చింది చేరమంటావా నువ్వు విశ్వాసం అయితే అందులో చేరకూడదు అక్కడ తాగేది ఏం లేదండి జస్ట్ డబ్బు తీసుకుని వాడు చేతికి ఇవ్వడమే అయినా నువ్వు అందరూ వెళ్ళకూడదు నువ్వు చేయకూడదు నువ్వు ఉద్యోగం కొద్ది రోజులు కష్టపడ్డా పర్వాలేదు కానీ దాని పనికి మన పనులు చేయకూడదు అది దుర్వ్యాపారం చట్ట వ్యాపారం అది నువ్వు చేయకూడదు ఎందుకు నువ్వు విశ్వాసిని విశ్వాసి ఉండాల్సిన చోటే ఉండాలి
మరి బైబిల్ ఉంది మొదటి కీర్తన మొదటి వచనం కింద దుష్టులు ఆలోచనలు ఆలోచింపక పాపులను మరి కూర్చుంటే కూర్చుండగా అంటే సో నువ్వు ఎవరితో మాట్లాడాలో ఎవరితో సహవాసం చేయాలో ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో బయట చెబుతున్నప్పుడు నీ సొంత ఆలోచన చెప్పున ఏముందిలే మేమేం చేసావు తాగుతున్నావు కూర్చున్నావు అమ్ముతున్నావు వచ్చేస్తున్నావు ఇంకేముంది అక్కడ దశభాగం దేవుడికి అంటే ఏం చేస్తాం దశభాగం ఇస్తే పాష సంతోషపడతాడే ఉందని అబ్బో వెయ్యి పేరు చేశారు ఆయన అబ్బో 5000 చేశారు అని అలా సంతోషపడే పాస్టర్ ఉన్నా నువ్వేమన్నా చేసుకో ఏ పాపిష్టపన్నా చేసుకో అక్కడ కానుకి చేసేసారు దశభాగం చేశారు ఆ దేవుడిని దీవించుగాక దీవిస్తాడా ఆ సంపాదన ఆశీర్వాద ఆఖరికి భయంకరమైన స్థితిలోకి తీసుకొస్తాం ఎందుకు మాట్లాడి చెప్తున్నారు అంటే యేసులో విశ్వాసం ఉంచిన వారు లోకాన్ని జయిస్తూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించాలి సొంత ఆలోచన పక్కన పెట్టాలి నీకు ఒకవేళ తెలియకపోతే బైబిల్ తెలిసిన వారిని అడగాలి లేదా సేవకులను అడగాలి ఆస్థానం కరెక్ట్గా చెప్పే సేవకులు ఉండాలి అడ్జిస్ట్మెంట్ సేవకులతో కాదు ఖచ్చితంగా బైబిల్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకు దగ్గర పర్వాలేదులేమ్మా అది చేస్తే ఏముందిలే బ్రదర్ లోకంలో ఉన్నాం కదా బ్రదర్ అని అడ్జిస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తారు 90% అడ్జస్ట్మెంట్ కోతలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నది చెప్పేస్తాం అతను మీ ఇష్టం అది మీరు వింటారో వినరో అది మీ ఇష్టం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మా యొక్క బాధ్యత కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం మన విశ్వాసం ఏ శైలిలో ఉంచాలి ఏ శైలిలో మనం ఉంచామన్నడం ఎంత వాస్తవమో వారు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని వారు ఫాలో అవ్వాలి లేకపోతే మన విశ్వాసం లేదు అందుకని మన బైబిల్ కావాలి వాక్యము కావాలి వాక్యం చదవాలి వినాలి తెలుసుకోవాలి మన జీవితంలో అన్వయించుకోవాలి అప్పుడే మన నిజ విశ్వాసాలతో అప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం లోకాన్ని జయించినది క్రీస్తులో ఉంచిన మన విశ్వాసమే విశ్వాసం ముందు కొనసాగుతాం విశ్వాసాన్ని కాపాడుకుందాం ప్రభువు సందేశాన్ని దీవించుగా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం గల మా తండ్రి సర్వశక్తిమంతుడా నీకు వందనాలనైనా నా దేవా నా తండ్రి సర్వాధికారి అయిన మా దేవా వాక్యమైన మా తండ్రి మాతో మాట్లాడేందుకు స్తుతిస్తున్నాం నీలో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకాన్ని మేము జయించగలుగుతామని ఈరోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట మిత్రమే స్తుతిస్తున్నాం నీ వాక్యం ఎటువంటి ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన అయా శరీరాశ నేత్రాశ జీవబడమ్మను జయించడంలో వారి యొక్క విశ్వాసాన్ని నీలో ఇంకనూ అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి అయా కడ వరకునైనా విశ్వాసాన్ని కాపాడుకోవడంలో కూడా నీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ వాక్యమైన ప్రతి ఒక్కరిని నీవే ఆశీర్వదించమని దీవించమని వర్ధిల్ల చేయమని యేసు సర్వశక్తి గల నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్